ఫస్ట్ ట్రై మధ్య కూర్చుని అదృష్టనా కలిగింది. అలా పొంది ఒక 6 ఏళ్ళు వారితో చాలా కాలం గడిపాను. తర్వాత ఆయనకి నేను కొంతలో కొంత సమకాలికుడిని. తర్వాత ఆయన మీద పరిశోధన చేయడం, ఆయన మా మీద పరిశోధన చేస్తానని చెప్పి మేము అనుకోలేదు ఎప్పుడూ. కానీ తర్వాత నా అదృష్టమేమో ఆయన మీద చేయాలని అనుకుంటుంది. అదే సమయంలో మా మిత్రుడు శ్రీశ్రీ మీద మిర్యాల రామకృష్ణ గారు పిహెచ్డి చేయడం, నేను చేయడం శ్రీపాద మీద, నేను శ్రీశ్రీ మీద ఆయన, మీ ఇద్దరం ఒకేసారి డాక్టరేట్ తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో. తర్వాత ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. అంటే నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ రెండు ముక్కలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ ముద్దవరపు ట్రస్ట్ వారిని, మిత్రుడిని పుత్రుడు మా శ్రీరాముడి గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అభినందనల్ని మాకు ఆశ. ఈ అవినాభావ సంబంధానికి మేమెంతో మురిసిపోతున్నాం. ఈ సభలో ఇంకొక ప్రత్యేక అంశం ఉంది. తండ్రి శ్రీపాద రచనల మీద రీసెర్చ్ చేయడమే కాదు, తనయ్య కూడా వారి రచనల మీద పిహెచ్డి చేయడం. అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రూపకాలు, రూపకములు, రూపికలు అనేటటువంటి అంశం మీద చామర్తి కనకయ్య గారి కుమార్తె, ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో రీడర్గా ఉన్నటువంటి సిహెచ్ అన్నపూర్ణ గారు కూడా శ్రీపాద రచనలపై రీసెర్చ్ చేసి పిహెచ్డి సంపాదించారు. వారి తండ్రి గారికి తోడుగా వారు కూడా ఈ సభలో ఉన్నారు. వారికి మా నమోవకాలు సమర్పిస్తూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అనిల్ కుమార్ గారు, వారు ఈ పొలమూరు గ్రామంలో మంచి పనులు చేయడానికి సంకల్పించి పలువురు మన్ననలు అందుకుంటున్నటువంటి శుభ తరుణంలో వారు నిర్మించినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేక అంశాలకు సంబంధించి పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉండడం విశేషాలు, అలాగే ధనాకర్షణ జనాకర్షణ కలిగించేటటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, నూతన దంపతులకు శుభప్రదంగా జీవితాన్ని ప్రసాదించేటటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, విద్యా విజ్ఞాన అభివృద్ధి విశిష్టతలుగా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం, ప్రశాంత సుఖవంతమైనటువంటి సంసార యోగం లభించడానికి, కుటుంబ అభివృద్ధి సాధించడానికి శ్రీ శ్రీరామచంద్రమూర్తి వారి పరివార ఆలయం, అలాగే జాతకరీత్యా గ్రహానుకూలత కోసం గ్రహార్చనలు చేసుకోవడం కోసం నవగ్రహాలు ఉన్నటువంటి ప్రాంగణం, అదే రకంగా ఆ వెనుక నక్షత్రవనం, నవగ్రహవనం, ఇన్ని అంశాలతో ఈ దత్తాత్రేయ స్వామి ఇక్కడ విలసిల్లడం ఈ ప్రాంత సౌభాగ్యంగా నేను అభివర్ణిస్తూ, ప్రపంచంలో ఉన్నటువంటి 108 దత్త పాదుకా క్షేత్రాల్లో పొలమూరు కూడా ఒకటని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి ఆదివారం ఇక్కడ దత్తహోమం నిర్వహిస్తూ ఉంటారు, ఎవరైనా పాల్గొచ్చు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ప్రతి అష్టమికి అనఘాష్టమి వ్రతం అంటే లక్ష్మీదేవికి వ్రతాన్ని కూడా నిర్వహిస్తారు, అది కూడా భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వినియోగించుకోవచ్చు అనేటటువంటి విషయాలు తెలియజేస్తూ, మైసూర్ దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వారితో ప్రతిష్ఠించబడినటువంటి ఈ ఆలయంలో బాసర తర్వాత అక్షరాభ్యాసాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయనేటటువంటి నమ్మకంతో ఈ ఆలయంలో కూడా అక్షరాభ్యాసాల సంఖ్య వరుసగా 6 కాయడు పెరిగిందని చెప్పి మనవి చేస్తూ, ఈ ఆలయ విశిష్టతని వివరించిన తరువాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కవి రచయిత శ్రీ మధురా పంతులు వారిని 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఆయన 2 మాటలు చెప్పమన్నారు, నేను 3 మాటలు చెప్తాను. అంటే తెలుగువాడి బాల్యం 7 చేపల కథతో మొదలవుతుంది. 3 చేపల కథ దగ్గరికి వచ్చేటప్పటికీ అతను మంచి యువకుడు అవుతాడు.
ఆ మూడు చేపల కథ మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసింది. ఆ కథ స్ఫూర్తితోటే నేను ఇక్కడ ప్రాప్త కాలజ్ఞుడిలాగా ఈవేళ వచ్చి వేదిక మీద కూర్చున్నాను. తర్వాత కాశీకి ఎందుకు పోతాం, హిందువులంతా అలాగే క్రైస్తవులంతా బెత్లహేం ఎందుకు పోతారు, అలాగే ముస్లింస్ అంతా మక్కా ఎందుకు వెళ్తారు, అలాగే తెలుగు రచయితలంతా తిథిగా పలమూరు రావాలి, ముఖ్యంగా కథా రచయితలు, అటువంటి పుణ్యక్షేత్రం లాంటిది ఇది. ఆయన ఈ ప్రాంతాన్ని నడగాడాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంతో ఆయనకి సంబంధం ఉంది, అనుభవాలు జ్ఞాపకాలు. ఈ ప్రాంతం ప్రతి ఒక్కడు పారాయణ గ్రంథం కింద చదవవలసిందే. అనేక అద్భుతమైన కథలు రాసి మన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ అంతా ప్రసిద్ధి చెందేలా చేసినటువంటి ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఈ అవార్డు అందుకున్నటువంటి గొల్లపూడి మారుతిరావు గారికి అభినందనలు తెలియజేస్తూ శలం. చాలా సంతోషం సార్.